దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దైవ మర్మములు సహోదరు చదువుతున్నది సిర్రా సోఫియో. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. కీర్తనలు 115వ అధ్యాయము 1వ వచనము. దేవుడు దానియేలు తన స్నేహితుల విశ్వాసమును ఘనపరిచి రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మమును దానియేలుకు బయలుపరచెను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. వెంటనే దానియేలు రాజు నొద్దకు వెళ్ళి ఆ కల దాని భావము చెప్పి ఉండవచ్చును. అయితే దానియేలు అట్లు త్వరపడలేదు. ప్రభును స్తుతించి కొనియాడి ఆయనకు కృతజ్ఞతలను చెల్లించెను. ప్రార్థనలో దీనిని చూడగలము. దానియేలు గ్రంథము 2:23-24 వచనములు. మనము అనేక మార్లు ఇక్కడ పొరపాటు పడుతున్నాము. ప్రభు మనకి ఏదైనా బయలుపరిచినప్పుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మర్చిపోయేదము. దానియేలు తన ప్రార్థనలో పలికిన మాటలను గమనించుము. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నీవు తెలియజేసితివి. 23వ వచనం. అట్లు వారు కలిసి ప్రార్థించట ద్వారానే ఆ కల దాని భావము వెల్లడయ్యనని అతడు గుర్తెరిగెను. దేవుని జ్ఞానము వివేకము ద్వారానే తనకు ప్రత్యక్షత కలిగినని పదే పదే తలపోసెను. తనకు ఎట్టి ఘనతను ఆరోపించుకొనలేదు. రాజు సముఖములో సహా దానియేలు ఘనతను కోరలేదు. ఇతర మనుషుల కంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు అని స్పష్టంగా చెప్పెను. 30వ వచనములో. రాజు, నేను చూచిన కలను దాని భావమును తెలియజెప్పుట నీకు సత్యమా అని దానియేలును అడుగగా అతడు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. మర్మములను బయలుపరచు దేవుడు పరలోకమందు ఉన్నాడు. 26-29 వచనములు. నీవు జయించువాడవుగా ఉండగోరినచో దేవుని మహిమను ఎన్నటికీ దొంగిలించవద్దు. అపోస్తలుడైన పౌలు నేనేమయ్యున్నానో అది దేవుని కృపయే అని చెప్పెను. దేవుని కృప ద్వారానే తాను సమస్తమును చేయగలిగినని అనేక మార్లు పలికెను. ఏ బోధకుడైనను, ఉపదేశకుడైనను, దైవజనుడైనను తనను తానే హెచ్చించుకునినను లేక ఏ వ్యక్తినైనను హెచ్చించినను అందులో ఏదో తప్పిదము కలదని మనము తెలుసుకుని జాగ్రత్త పడవలెను. నీవు జయించువాడవుగా ఉండగోరినచో నీవు ఎప్పుడునూ దాగి ఉండి ఇట్లు చెప్పవలెను, నేను కాదు కేవలము ప్రభువే చేశాను.